స్వాగతం. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సుజలాం సుస్థలంగా తీర్చిదిద్దుతానన్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసిన శుభ సందర్భంగా కాళేశ్వరం నీటితో అమరవీరులకు నీరాజనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాని ప్రభాకర్, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ బాలమాన్ మీరు అడ్డం వచ్చి మమ్మల్ని చేసి తప్పించండి. నాలుగున్నర ప్రజల 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమ మహానేత కల్లకుట్ల చంద్రశేఖరరావు గారు అమర నిరాహార దీక్ష ప్రాణాలను సైతం పణంగా పెట్టి అమర నిరాహార దీక్షకు కూరుకున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆనాడు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని చెప్పినటువంటి దినంగా 2009 డిసెంబర్ 9 పురస్కరించుకొని ఈరోజు ఆనాడు తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలైంది. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈరోజు నీళ్ల కలను పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి అపర భగీరథ ప్రయత్నం చేసి కాళేశ్వర ప్రాజెక్టును నిర్మాణం చేసి సముద్రంలో వృధా పోతున్నటువంటి నీటిని ఒడిసిపట్టి ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీడు భూములన్నిటికీ కూడా నీళ్లను అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని గోదావరి నిండుకుండేలా ఉన్నటువంటి పరిస్థితులలో మేము రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులము ఈరోజు ఈ యొక్క అమర వీరులకు జల నీరాజనం చేసేటువంటి కార్యాచరణలో భాగంగా సుజలాం సుఫలాం తెలంగాణ అని ఈరోజు ఇక్కడ గోదావరి కాళేశ్వరం నీళ్లతోని ఈ యొక్క జల నీరాజనం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆనాడి అమర వీరులు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకొని అదేవిధంగా లాఠీలకు తూటాలకు బలి అయినటువంటి వాళ్ళు వాళ్ళ కళ పూర్తి స్థాయిలో నెరవేరినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి సమైక్య పాలనలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్క ఎకరానికి భూమికి నీళ్ళందించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపూని ఇలా విజయవంతంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దిగ్విజయంగా పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో అమరవీరులకు ఈరోజు అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తూ ఈరోజు జల నీరాజనం చేయడం జరిగింది. నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై మల్లేష్ కుల ముసుగులో ప్రభుత్వ అధికారులను, బిల్డర్లను బెదిరించడం మరియు ప్రభుత్వ కార్యాలయంలో పనులు జరగాలంటే పెట్రోల్ బాటిల్స్ ను తమ వెంట తీసుకురావాలని, ప్రజలను ఉసుగొలుపుతూ బెదిరింపులకు పాల్పడడం, అసభ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడడం, తమ మాట వినకుంటే ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు పెడతానంటూ బెదిరిస్తున్నారని బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అధికారులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్న పోలీసులు ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు. అయితే వాళ్ళని నేను ఇక్కడికి పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఏదైనా ఉంటే, మీ సమస్య ఉంటే ఒక పిటిషన్ పెట్టండి, దానికి రిటర్న్గా మేము ఏదున్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అవసరమైతే రిప్లై పెడతామని చెప్పాము. అయినప్పటికీ వినకుండా కూడా నేను ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ని, నన్ను మీ ఆఫీస్కి రావద్దంటారా, ఆఫీస్కి రావద్దంటే రాసివ్వండి నాకు అనుకుంటూ కొంచెం ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు. రెండవది కూడా ఏంటి అని అంటే, కార్యాలయంలో ఇచ్చిన పిటిషన్స్ ఏవైనా కూడా సకాలంలోనే డిస్పోజ్ చేస్తాము. వేరే పిటిషనర్ ఎవరో డబల్ బెడ్రూమ్ కోసం వస్తే వాళ్ళకి కూడా ఏంటి అని అంటే, మీరు ఊరికే వచ్చి ఆఫీస్కి వస్తే మీకు పనులు జరగవు, పెట్రోల్ బాటిల్ తీసుకొని రావాలి, అప్పుడే పనులు జరుగుతాయని వాళ్ళని కూడా ఉద్రేకపరచడం, ఉద్రేకపూరితంగా మాట్లాడడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతని మీద చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దాన్ని ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పెట్టడం జరిగింది.